బిఎంసీ ఛానల్కు తిరిగి స్వాగతం. నేను ఇంతకుముందు ఎపిసోడ్లో మనోమయ కోశం గురించి చెప్పాను, తర్వాత విజ్ఞానమయ కోశం గురించి చెప్తూ ఉన్నాను. విజ్ఞానమయ కోశం అంటే మన శరీరం పనిచేసే యొక్క విజ్ఞానం ఏదైతే ఉందో అది విజ్ఞానమయ కోశం అంటారు. దీనికి మంత్రము అనేది దానికి హీలింగ్ ఎయిడ్గా మంత్రం అనేదే పనిచేస్తుంది విజ్ఞానమయ కోశంలో అని చెప్పారు. దీనికి ఎవిడెన్స్గా నేను ఒక స్టోరీ చెప్తాను. మన దుర్గా సప్తశతిలో శుంభ నిశుంభులు నీచల్లో ఉన్న అన్నిటిని చేసి దేవతలు నిర్వీర్యులై బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మా వల్ల కాదన్నప్పుడు దేవి కోసం ఇక్కడికి వచ్చి మానసరోవర్ దగ్గర దేవి గురించి పూజ చేస్తూ ఉంటారు. పూజ చేస్తూ వాళ్ళు ఏ మంత్రం చదువుతారంటే, యా దేవి సర్వభూతేషు మాయా రూపేణ సంస్థిత నమస్తత్తే 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 నమో నమ, యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తత్వే నమస్త, యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తత్వే నమస్త, యా దేవి సర్వభూతేషు భాతృరూపేణ సంస్థిత మాతృరూపేణ సంస్థిత క్షుధారూపేణ సంస్థిత, ఇలాగా 21 రకాలైన శరీరము ప్రాణి వ్యక్తం చేసే శక్తిని గురించి వాళ్ళు చదువుతారు. అప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ భాతృరూపేణ సంస్థిత అంట, భాతృరూపేణ సంస్థిత బ్రదర్లాగా ఉంటుందా అమ్మవారు? కాదు, మన ప్రాణము భ్రాతృత్వం అనే ఒక నాలెడ్జ్ కలిగి ఉంటుంది. ఎలాగా, నా ఇంట్లో వాళ్ళని నా వాళ్ళని నేను హింసించను. అలాగే పులి ఉంది, పులి పులిని చంపుకోదు. వేరే పులి పిల్లలైనా పులి పులి పిల్లని చంపదు. ఏ జాతి ఉందో ఆ జాతి భాతృత్వం అనేది, నా లాంటి వాళ్ళని నేనేమీ చేయకూడదు, నా లాంటి వాళ్ళు నా రూపం ఉన్నాళ్ళు నాకు బంధువు నాకు అవసరం అనే ఒక జ్ఞానం ఆ ప్రతి జీవిలో ఉంటుంది. అలాగే మాతృరూపం, మాతృం అంటే తన పిల్లల్ని ఎంతో, ఏ జంతువైనా ఏదైనా తన పిల్లల్ని మాతృత్వం అనే దాంతో చాలా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రొటెక్ట్ చేయాలనే జ్ఞానం ఎవరిచ్చారు? ఆ శక్తికి ఉంది, ప్రాణానికి ఉంది. అలాగా ఆ దేవి అనేది జ్ఞాన రూపమైన దేవికి ఈ రకమైన జ్ఞానాలన్నీ ఉంటాయి అని చెప్పి వాళ్ళు ప్రేయర్ చేసినప్పుడు అక్కడికి పార్వతీదేవి స్నానానికి వస్తుంది. స్నానానికి వచ్చి మీరు ఎవరిని గురించి మాట్లాడుతున్నారు అంటారు. అప్పుడు ఆవిడ శరీరంలోంచి ఒక కోశం బయటకు వస్తుంది, ఆమె సరస్వతి జ్ఞానం, ఆమె శబ్దం. ఒక సరస్వతీదేవి కౌశికి అన్నారు ఆమెని. కౌశికి అంటే కోశం యొక్క రూపం తీసుకున్నది కౌశికి. సో అక్కడి నుంచి దేవిలో నుంచి ఒక కోశం బయటకు వచ్చి అది విజ్ఞానమయ కోశం, అదే మహాసరస్వతి అని చెప్తారు. మహాసరస్వతి అంటే ఆమె శబ్దరూపిణి, శబ్దంతో ప్రకృతిని తయారు చేసే ఒక శక్తి అనేది మనకందరికీ తెలిసింది. అందుకని ఆ శబ్దరూపము ఈ ప్రాణికి ఉన్న జ్ఞానాన్ని సరిచేస్తుంది. అందుకని మన వాళ్ళు మంత్రము పనిచేస్తుంది ఈ జ్ఞానమై కోశానికి అన్నారు. విజ్ఞానమై కోశానికి మంత్రము ఉంటుంది. అంటే వీళ్ళు పైనుంచి కిందకి ఆనందమై కోశం ఉంది, ఆనందపోయి కోశానికి మణి మంత్ర యంత్ర తంత్ర ఔషధ అని ఒక్కొక్క కోశానికి ఒక్కొక్క విధానాన్ని వైద్యంగా చెప్పారు. అలాగా మనకి విజ్ఞానమయ కోశానికి శబ్దాన్ని మంత్రాన్ని ఒక దీనిగా చెప్పారు. సో నేను ఇంతకుముందు ఒకటి బుక్ రాశాను, అక్షరము ఆరోగ్యం అని. అమ్మవారు మాతృక అంటే మా
మాతృక అంటే అక్షరం, అక్షరాన్ని మాతృక అంటారు. మీ మంత్రాలు అవ్వాలన్నా శబ్దం తరంగాలైనా ఈ అక్షరాలతోనే ఏర్పడినాయి. సో నేను ఇంతకుముందు ఒకసారి ఎక్స్పెరిమెంట్ చిన్నప్పుడు ట్రీట్మెంట్ ఎట్లా ఇచ్చానంటే, ఒక పిల్లాన్ని మెంటల్ రిటార్డెడ్ చిల్డ్రన్ వీడిని ఒక అక్షరమాల చదివించి ఇవు అని, ఆ అక్షరంలో వాడు పలికే తప్పు విధానాన్ని బట్టి వారికి ఏ ఏరియాలో జబ్బు ఉంది, ఏ చక్రం పాడైంది అని చెప్పగలిగారు. అలాగే వాళ్ళకి అక్షరమాలలో పర్టికులర్ అక్షరాలను ఎక్కువ చదివించడం ద్వారా కూడా ఆ సెంటర్ని యాక్టివ్ చేయవచ్చు. అంటే మెంటల్ రిటార్డెడ్ అంటే జ్ఞాన శూన్యులని, వాడు ఒంటే ఇలాంటి పోస్తారు తెలియదు, ఎవరిని గెలుతాడో తెలియదు, ఎవరు ఎమోషన్ వస్తే ఏం చేస్తాడో, వాడికి భాతృత్వం మాతృత్వం ఈ సెన్స్ ఇవన్నీ ఏముండదు, బుద్ధి చిత్తం ఏవి కూడా పనిచేయి వాడికి. సో వాడిని బాగు చేయటానికి శబ్ద తరంగాలు మంత్రాలు పనిచేస్తాయి. వాటితో ప్రొనౌన్స్ చేయించినప్పుడే ఆ వైబ్రేషన్స్కి ఆ కణాలకి ఆ జ్ఞానం వస్తుంది. సో అందుకని పెద్ద జ్ఞాని అంటే బయట శరీరం లోపలనే కాదు బయట ఉన్న ప్రకృతిలో ఉన్న శక్తిని కూడా కంట్రోల్ చేయగలిగిన వాడు జ్ఞాని. ఇప్పుడు శబ్ద తరంగాల్లోనే ఇప్పుడు అగ్ని పుట్టించిన వాళ్ళు ఉన్నారు, వర్షం కురిపించిన వాళ్ళు ఉన్నారు, కాంతిగా మారని కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇదేంటంటే ఈ విజ్ఞానమై కోసము శబ్ద తరంగాల ద్వారా బాగవుతుంది. కాబట్టి మనకి ఏ జబ్బులు వచ్చినా ప్రాబ్లం వచ్చినా మంత్రాల ద్వారా కూడా హీలింగ్ అవుతుంది, భజన్ ద్వారా హీలింగ్ అవుతుంది. ఒకసారి హిమాలయాలకు వెళ్తే ఒక బాబా చెప్పారు, ఎవరికి మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందరు చెప్తుంటే ఖూబ్ భజన్ కరో, నీకు జబ్బుకి మందు భజనే అని చెప్పి ఆయన ఖచ్చితంగా చెప్పారు. సో మనం విజ్ఞానమై కోసం శరీరంలో అస్తవ్యస్తంగా పనిచేసే కణాల తీరుని శబ్ద తరంగాల ద్వారా మార్చవచ్చు అనేది మన ఏన్షియంట్ ఋషులు చెప్పిన ఒక నాలెడ్జ్. సో విజ్ఞానమై కోశానికి మంత్రము పనిచేస్తుంది. మనం భజన్స్, మంత్రాలు, నామాలు ఇవన్నీ కూడా మనకి శబ్ద తరంగాల ద్వారా మన శరీరంలో జబ్బును కూడా తగ్గించుకోవచ్చు అనేది ఒక ఎవిడెన్స్ ఉంది. ఎందుకంటే కొంతమంది ఈ మధ్య మ్యూజిక్ థెరపీ అని పెట్టారు, కొన్ని పాటలు పాడటం ద్వారా కొన్ని మ్యూజిక్ వాయించడం ద్వారా కూడా కొంత థెరపీ అవుతుంది అనేది మనకి వరల్డ్ వైడ్గా ఉన్న ఎవిడెన్స్. ఆ తర్వాత ఆనందమయ కోశము, దానిపైన ఆనందమయ కోశం ఉంది. ఆనందమయ కోశం అంటే ఏంటి? సంతోషము, ఆనందము, జాయ్. ఇప్పుడు టెంపరీగా ఎమోషన్లో ఆనందం ఫీల్ అవటం ఇవన్నీ వేరు. ఆనందం అంటే ఎప్పుడు ఉంటుందంటే టెంపరీ ఉండేది కాదు, మీకు పర్మనెంట్గా ఉండే ఏదైతే ఫోర్సో అదే ఆనందం. ఓ సినిమా చూసాం జాయ్ వస్తుంది, ఓ ప్యాకెట్ ఆడాం జాయ్ వస్తుంది, ఒకటి పార్టీకి వెళ్ళాం జాయ్ వస్తుంది, తాగాము జాయ్ వస్తుంది, ఇదంతా బ్లిస్ కాదు, ఆనందం కాదు, టెంపరీగా వచ్చే సంతోషం. సంతోషము నిలబడదు, పేకాలు మానేగానే లాస్ రాగానే దుఃఖం వస్తుంది. అలాగే సినిమా అయిపోగానే ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి, అంట్లు కడుక్కోవాలంటే దుఃఖం వస్తుంది. ఇవన్నీ కూడా ఆనందానికి సంబంధించినవి కాదు, మనం మిస్లీడ్ అవుతాం, ఇది ఆనందం ఇది సంతోషం అని. సో ఆనందం అంటే ఏది ద్వారా నీకు చాలా మర్చిపోలేని చాలా సంతోషం వస్తుంది. ఇప్పుడు మీరు ఒక ఐఏఎస్ పాస్ అయ్యారు, వచ్చే ఆనందం వేరు. బాగా స్ట్రెస్లో ఉండి ఎవరో
మంచిగా కలిసి వచ్చి ధనం వచ్చి దానిలోంచి బయటికి రాగలిగారు, అది ఆనందం అవుతుంది. పిల్లలు లేరు, పిల్లలు పుట్టారు, అది ఆనందం అవుతుంది. ఆనందం అనేది టెంపరీగా నశించేది కాదు. ఈ ఆనందాన్ని మనాళ్ళు 9 రకాలుగా విభజించి విజయం వస్తే ఆనందం వస్తుంది, సంతానం అయితే ఆనందం వస్తుంది. మనాళ్ళు అష్టలక్ష్ములుగా చెప్తారు, సంతాన లక్ష్మి, దాని లక్ష్మి, ధనలక్ష్మి, ఈ లక్ష్మి, ఆ లక్ష్మి అని. ఇవన్నీ కూడా ఆనందానికి కారణభూతమైన, మనకి జరిగే మన అదృష్టము కాకపోతే ఏదైనా కానీ ఈ ఆనందం రావడానికి ఇవన్నీ అవసరం. ఇవన్నీ పొందటానికి మనిషి ఏవో చేస్తారు, పూజలు, పునస్కారాలు, అవి ఇవి, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు. కానీ ఆనందం అనేది మన మనసు, మన సంకల్పం, సంకల్పంలోనే ఉంటుంది. సంకల్పం మనం కోరుకున్నదైతే అది ఆనందం అవుతుంది. దానికి మణులు చెప్పారు. మణులు అంటే ధరించేవి. ఏవి? మళ్ళీ వీటిల్లో కూడా 3 రకాల మణులు చెప్పారు. సముద్రంలోంచి ఉద్భవించేవి, ఖనిజాలుగా ఉండేవి. ఔద్భుజాలు అంటే చెట్టు నుంచి వచ్చే కొమ్మలు, అది ఏర్లు లేకపోతే ఏదైనా కానీ చెట్టు నుంచి వచ్చే పదార్థము మణిగా చెప్పారు. దీనికి అథర్వవేదంలో 10-15 రకాల మణులు చెప్పారు. ఈ మణి ఈ రకమైన శక్తినిస్తుంది, ఈ మణి ధారణ వల్ల ఇప్పుడు కృత అనేది, ఇప్పుడు మన కరోనా వచ్చింది కదా, కరోనా కూడా ఒక పీడ, తెలియకుండా ఒక వచ్చే పీడ. ఆ పీడకు కూడా విరుగుడుగా, ఆ పీడని విరుగుడు చేయటానికి కొన్ని మణులు ధరించమని చెప్పారు. అంటే ఆ శరీరం మీద అది ధరించడం వలన అది మనకి పాజిటివ్గా అయిపోయి మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి మణిధారణ మనకి ఆనందమయ కోశానికి, అంటే ఏదైనా దుఃఖం సంభవించినా, మనకి పనులు కాకపోయినా వాటికి ఎక్కువగా పనిచేసేవి మణుల ధారణ. అంటే కొన్ని రకాల మొక్కల యొక్క ఏర్లో కొమ్మలో అవి ధరించటం, అవి అథర్వేదంలో ఒక్కొక్క ఇది ధరించడం వల్ల ఈ రకమైన బెనిఫిట్ ఉంటుందని 20-30 మంత్రాలు కూడా చెప్పారు. సో అదంతా మనకి మర్చిపోయిన సబ్జెక్టు అయినా సరే, మనాళ్ళు తులసి మాలలు, రుద్రాక్ష మాలలు, శంఖాలు, చక్రాలు, ఇవి ఏవో ఏ ధరిస్తారు కదా, ధరించడం కూడా వెనక మాల ఒక సైన్స్ ఉంది, అది మనం మర్చిపోయాం. కానీ దానివల్ల మనకి మన కోరిక తీరటం, ఆనందాన్ని కలగటం అనేది కూడా ఆ సబ్జెక్ట్లో ఉంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనిషి ఇండివిజువల్గా ఒక మూస పోసినట్టు అన్నీ కలిపి ఉండడు. ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క రకమైన ఫంక్షన్ ఉంటుంది. ఆ లేయర్ ఫంక్షను దాన్ని కరెక్ట్గా సరిచేస్తేనే అప్పుడు మనకి పరిపూర్ణంగా ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు టీవీ సెట్లో స్క్రీన్ వేరు, రిసీవర్ వేరు, కరెంటు వేరు, ఇవన్నీ వేరు వేరు, కానీ చూస్తానికి టీవీ ఒక్కలాగే ఉంటుంది. టీవీలో ఏ సెట్ పాడైతే దాన్ని కరెక్ట్ చెయ్యాలనేది ఎలాగ నిజమో, మన వాళ్ళు మన శరీరం అనే వ్యవస్థలో డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి, డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి, వాటన్నిటినీ సరిచేసుకోవటానికి వాళ్ళు డిఫరెంట్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసి వెళ్ళారు. సో దీనివల్ల ఏంటంటే, నేను చెప్పేది మనకు తెలియని ఎన్నో రకాలైన విధానాలు మనకి ఉపయోగపడతాయి. వాటిని ముందు ఎనాలిసిస్ చేసుకొని, ఏ లేయర్లో మీకు డిస్టర్బెన్స్ ఉందో ఆ లేయర్ని ఎనాలిసిస్ చేసుకొని దానికి సంబంధించిన వ్యవస్థని ఫాలో అయ్యి, ఇప్పుడు ప్రాణంలో బాగాలేదు, యోగా ఫాలో అవ్వాలి, ప్రాణాయామం చేసుకోవాలి, ఆసనాలు చేయాలి,
సో ఎమోషన్ బాగాలేనప్పుడు యోగా చేసినా అది మీకు ఫలించదు. సో ఎమోషన్ బాగాలేనప్పుడు మీరు పూజ, మంచి స్ట్రక్చర్ని చూడటం, మంచి భావాలని మార్చుకోవటం అనేది కూడా అక్కడ అవసరం. సో ఈ విధంగా మనకి హిడెన్ అయిపోయి అంతరించిపోయిన ఈ సబ్జెక్ట్స్ని మళ్ళీ మనం బయటికి తీసుకొని మానవాళ్ళకి ఉపయోగించుకోవాలనేది నా విన్నపం, విజ్ఞప్తి. సో ఇలా ఉపయోగపడుతున్నప్పుడు ఈ కోశాలకి పైన ఇంకా కూడా మనకి అనుభవంలోకి రానివి, ఈ కోశాల్లో ఇంబైబ్ అయింది కూడా ఇంకొక మూడు లేయర్స్ ఉన్నాయి. వాటిని బుద్ధి, చిత్తము, అహంకారము అంటారు. బుద్ధి, చిత్తము, అహంకారం అనేది బయట వస్తువులతో కానీ, బయట పదార్థాలతో కానీ, వ్యవస్థలతో కానీ మారేవి కాదు. దానికి అహంకారం అనేది పైన ఉంటుంది, అన్నిటికంటే పైన అహంకారం ఉంటుంది. అహం అంటే నేను, నేను అనేది నాది అనేది, నా కోసం అనేది. దానికి ఎక్కువ, దాన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మన దాని ఈ అన్ని లేయర్స్ కంటే కూడా పాడు చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు మెయిన్గా ఏ ప్రాబ్లం అయినా ఎరైజ్ అయ్యేది అహంకారంలో, నేను అనేది. అప్పుడు నేను, నా ప్రాణం వచ్చినప్పుడు నేను వస్తాను, కానీ నేను అది పోయినాక నేను పోతాను. కానీ నేను వీటన్నిటినీ ఒక దేవ సంకల్పము, దేవుడు ఇచ్చిన ఏదైనా వరంతోనే మనం భూమిలోకి వస్తాం, మళ్ళీ భూమిలోంచి వెళ్ళిపోతాం. కానీ నేను అనే అహంకారమైన పదార్థము అంతా నేనే, అంతా నాదే, ఎస్ నేను సృష్టిని శాసించగలను అనే ఒక రకమైన అహంకారంతోనే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి, జబ్బులు ఏర్పడతాయి. అయితే నా లిమిటేషన్ నేను తెలుసుకోవటం అనేది అహంకారాన్ని తగ్గించుకోగలిగిన మార్గం. నా లిమిటేషన్ ఏంటి? నా శరీరంలో ప్రాణం ఉంది, కానీ నేను ఆ ప్రాణాన్ని ఏమి చేయలేను. నేను పుట్టించలేను, నేను తీసేయలేను, నేను పెంచలేను కూడా. ఎందుకంటే ప్రకృతిలో ఉన్న పంచభూతాలే ఈ ప్రాణాన్ని పెంచుతూ ఉన్నాయి. అలాంటప్పుడు నేనే, నాకే, నన్నే అనే దానివల్లనే మొదటగా అన్ని లేయర్స్ పాడవుతుంది. అయితే దీనికి వెనుక మాల భగవంతుడు బుద్ధి, చిత్తము పెట్టాడు. బుద్ధి, చిత్తము అంటే, చిత్తం అంటే మనకి తెలియకుండా మన మనసులోకి వచ్చే ఒక ఆలోచన. నేను ఒక 2 గంటల తర్వాత ఈ ఆలోచన చేస్తానని ఎవడూ చెప్పలేడు. 2 రోజుల తర్వాత, 2 నెలల తర్వాత నాకు ఈ ఆలోచన ఖచ్చితంగా నాకు వస్తుంది అనేది ఎవరూ చెప్పలేరు. అంటే అది చిత్తము. చిత్తం ఏంటంటే మన డిఎన్ఏలో జరిగే మార్పుల వల్ల, మన యాన్సిస్టర్ వల్ల, మన దీనివల్ల మన చిత్తంలో ఒక రకమైన కంటిన్యూస్గా ఒక రకమైన ధోరణి, ఆలోచన ఒక వస్తూ ఉంటాయి. వీటిని ఎవ్వరూ మార్చలేరు, ఎవ్వరూ కాదనలేరు, ఎవరూ మార్పు చేయలేరు, ఎవరూ ఆపలేరు. ముందు అది కంటిన్యూస్గా నదిలో నీరులాగా వెళ్తూ ఉంటుంది. కానీ మనము బుద్ధి అనేది ఏం చేస్తుందంటే, ఆ బుద్ధి ఆ నదిలో నీరు వెళ్తుంటే ఎంత తీసుకోవాలి, మనం ఎలా వాడుకోవాలని చెప్తుంది. నదిని మొత్తం మానిటర్ చేయాలనుకోదు. ఎందుకంటే మనకు వచ్చే ఆలోచనలన్నిటినీ మనం కంట్రోల్ చేయలేము, వాటికి రెస్పాండ్ అవ్వకూడదు. మనకి ఏది బెనిఫిట్ ఉంటుందో ఆ ఆలోచనకు మాత్రమే రెస్పాండ్ అవ్వాలి. మన బుద్ధిని ఉపయోగించుకొని చిత్తాన్ని మార్చుకుంటూ ఉండాలి. ఆ పైన ఇతన్నిటి అహంకారం, నేను అనేది, ఎరుక అనేది, అవేర్నెస్, కాన్షియస్నెస్, నా ఉద్దేశం, నా కాన్షియస్నెస్ నేను. ఆ కాన్షియస్నెస్కి దాని రూపాన్ని అంటే దాని అవకాశాన్ని బట్టి అది జ్ఞానాన్ని పొంది, దాని లిమిటేషన్స్ తెలుసుకొని ఉన్న దాంట్లో బెనిఫిట్ పొందటం అనేది అహంకారాన్ని దూరం చేయటం. అహంకారాన్ని దూరం చేసినప్పుడే అహంకారం అనే లేయర్ మనం తీసేస్తే
వీ విల్ బికమ్ గాడ్. ఎలాగా? నేను వేరు అది వేరు కాదని తత్వమసి అహం బ్రహ్మస్మి ఏమాత్మ బ్రహ్మ అని వేదాలు నాలుగు కూడా ఆ ప్రకృతిలో ఏముందో నువ్వే అది అని చెప్తున్నప్పుడు మనము అహంకారం మనకు ఏర్పడిన నేను అనే ప్లేయరే దీనికి దానికి అడ్డుంది. అది పోయినప్పుడు ప్రకృతిలో ప్రతి దాన్ని ఉపయోగించుకోవచ్చు, ప్రతిదాన్ని మనం ప్రోగ్రెసివ్గా అసతోమా సద్గమయ అని సద్గతి వైపు ప్రయాణించటానికి ఉపయోగపడుతుంది. సో ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఇన్ని లేయర్లు ఉన్నాయి, ఇన్ని రకాలైన భావాలు ఉన్నాయి, ఇన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి, ఇన్ని రకాలైన జ్ఞానం ఉంది. సో ఆ జ్ఞానం మనాళ్ళు చాలా కూలంకషంగా చాలా బాగా చెప్పారు, ఉపయోగకరంగా చెప్పారు. సో వాటన్నిటిని ఉపయోగించుకొని నా అహము ఈ అన్ని లేయర్ని కంట్రోల్లో చేస్తుందిగా, పైన ఉంటుంది కాబట్టి దాన్ని లిబరేట్ చేసుకుంటే, విజడంలో ఆలోచిస్తే ఆ విజడమే మనకి అన్ని విధాలుగా ఆత్మ ఉన్నతికి ఉపయోగపడుతుంది. సెలవు.